ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ఎలా ఉన్నారు? దేవుని కృప మన పట్ల ఆయన కనపరుస్తూ ఉంటున్నాడు. ఏ అపాయము నీ వద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపింపదు. కరోనా కష్టకాలం ప్రపంచమంతటిని కూడా కాటు వేసి దిక్కుతోచని పరిస్థితికి, మానవాళి నెట్టివేసిన పరిస్థితి, మన దేశంలో దాదాపు ఇక మరికొన్ని దినాలలో కోటి మంది ఈ వ్యాధి బారిన పడ్డారు అన్న వార్త ఖచ్చితంగా వింటా. అనేక మంది కోలుకున్నారు, దేవుడు కృప చేయించాడు. కొంతమంది ఈ వ్యాధి బారిన పడి బలైపోయిన వారున్నారు. ఎందుకు ఈ కాలం ఏ రీతిగా వచ్చిందో మనమైతే ప్రశ్నించలేం, కానీ అనేకమైన దేవుని దాసులు ఇక రాకడ సమీపించినది అని తెలియచేయటం మనం వింటున్నాం. రాకడకు మనము సిద్ధపడాలి అని దేవుని చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నాం. వీటన్నిటికీ మించి ఈ ప్రపంచానికి సువార్త మరింత దగ్గర చేయాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది అని ఎరిగి దేవుని సేవలో బలంగా వాడబడుతూ యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తెలియచేయవలసిన వారంగా ఉంటున్నాం. ప్రార్థిద్దాం. కొంతమంది మన ఫ్రీలో హాస్పిటల్స్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రార్థన చేయండి. అనేక మంది పరిచర్యలు దెబ్బతిన్నాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. గమనించి ఆదుకోండి. రిడరా, ఇదీన పరిచర్య కూడా మీ సహాయ సహకారాలు అవసరం. ప్రార్థన చేయండి. ప్రభు ప్రేరేపిస్తే సహకరించండి. కొంతమంది పార్ట్నర్స్గా జాయిన్ అవ్వండి. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, తొందరలు ఉన్నాయి. ప్రభు ఆదుకుంటున్నాడు. ఎన్నో కార్యాలు పరిచర్య పక్షంగా ఆయన జరిగించాడు. దీనిని ఆయన నన్ను నిలబెట్టి అనేక మందికి ఉపయోగపడులాగా ఒక దీన సాధనంగా నన్ను వాడుకుంటున్నాడు. అందును బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నా. గతంలో ఈ వ్యాధి బారిన పడిన పరిస్థితుల్లో కూడా దేవుడు కరుణ చూపించాడు. ఈ దినాన ఇగో మీ మధ్య ఈ రీతిగా కనపడటానికి కృప చూపించాడు. ఇలా దేవుని పని మనం చేస్తూ ఉంటే ఆయన ఏదో ఒక దిక్కు నుంచి, ఏదో ఒక వైపు నుంచి ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. ప్రియుల ఆయన వదిలిపెట్టడు, ఆయన విడిచిపెట్టడు. మొర్దకై ఎస్తెర్త అంటాడు కదా, ఒకవేళ నీవు సహాయం చేయకపోతే మరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది. అంతే ప్రియులారా, మనం కొన్నిసార్లు ఒకరి వైపు చూస్తాం, వారు ఆదుకుంటారేమో అని ఆశపడతాం. వారు ఆదుకోకపోతే ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు పంపిస్తూ ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. కొంతమంది ప్రియులు ఆదుకుంటున్నారు, తెలియకుండానే వారికి నేనెవరో తెలియదు, అయినా ప్రార్థన చేస్తున్నారు, పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. తెలిసిన వారు అనేక మంది ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు.
ప్రిలారా ఈ లాక్ డౌన్ సమయంలో మరింతగా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుని వాక్య సత్యాలు ప్రార్థనను గురించిన మూలమైన సత్యాలు మనం ధ్యానం చేశాం కొన్ని రిపిటీషన్స్ ఏటం జరిగింది అనేక మంది దీవెనపబడ్డారు దేవుడు ఖచ్చితంగా దేవుని వాక్యం వైపు ఎవరైతే ఆశగా ఎదురు చూస్తారో ఆ కుటుంబాలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు మన దేవుడు ఆదుకునే దేవుడు మన దేవుడు ఆదరించే దేవుడు మనం ఆధారపడిన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములో ఆయన నమ్మదగిన దేవుడు మనమే ఆయన మీద ఆధారపడం మనమే ఆయనని సంపూర్తిగా విశ్వసించం ఆయన మీదే దృష్టి పెట్టం ఆయన కావాలి ఆ మిగతావి కూడా ఏవేవో చెబుతా ప్రిడరా ఆ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మనము చాలా ధన్యులం ఈ లోకంలో ఉన్న ప్రజలను చూసినప్పుడు ఏంటేంటో ఆరాటాలు ఏంటేంటో పోరాటాలు ఎందుకొరకో తెలియదు ఆ చనిపోయిన రోజున అందరము ఎందుకండి ఇంత బ్రతుకు బ్రతికి అంటాం ఎన్నో ఆస్తి సంపాదించుకున్నాడు కూర్చుకున్నాడు కానీ ఏంటండి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు అంటాం ఎవరి కోసమో అంటాం కానీ ప్రభు నమ్మిన ఆయన బిడ్డలమైన మనం మనము నిరీక్షణ కలిగిన వారు వి ఆర్ పీపుల్ విత్ హోప్ మరణం ఒక ప్రమోషన్ అంతే భవిష్యత్ ఏంటో ఎరిగిన వారు సత్యదేవుని నమ్ముకున్నాం మరణం అంటే మనకి భయం లేదు మరణానికి మనం భయపడం వెరవం దేవుడు ధైర్యాన్ని నింపాడు మనకి మనలో ముందుకు సాగుదాం వాక్యాన్ని చేత పట్టుకున్నాం అటు ఇటు తొలగకండి ప్రియులారా ప్రతి బోధ వైపుకి వెళ్ళిపోకండి ఎటు పడితే అటు సత్యం మీద ఆధారపడండి స్థిరంగా ఉండండి దేవుని వాక్యమే సత్యం యోహాను సువార్తలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము దేవుని ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి వాక్యాన్ని చదవండి ధ్యానం చేయండి పోషింపబడండి వాక్యం ద్వారా ధైర్యాన్ని నింపుకోండి ఆ వాక్యం ద్వారా అందుకే వాక్యానికి ప్రాధాన్యతనివ్వండి కలబొల్లి మాటలు కల్పనా కథలు వాటి వైపుకి తిరగకండి కొన్నిసార్లు ఆ స్వస్థతను గురించిన వర్తమానాలు విన్నప్పుడు మనము ఉద్రేకానికి లోనవుతాం తెలియకుండానే అందులోనికి వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫా ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు ఆయనకు నీ శరీర బలహీనత నీకంటే ఎక్కువ తెలుసు ఆయనకి కానీ మోసపోకండి ఈడవబడకండి దేనితో అయితే దానితో చాలా చూస్తున్నాం మన చుట్టూ దేవుని ఎందు విశ్వసించండి ఆయనకి తెలియదా మన బలహీనతలు ఆయన ఎరుకలేదా ఖచ్చితంగా ఆయనకు తెలుసు ప్రిల్లారా ఆయన ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు విశ్వాసం ఉంచుము అంతే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు ఇక అవి వాడితే ఇవి వాడితే ఇవి కొనుక్కుంటే అవి చేస్తే ఎటు పడితే అటు కొట్టుకొని పోకండి వాక్యం మనకి ఆధారం బైబిల్
మనకు బైబిల్ అంతే. దిస్ ఈజ్ బైబిల్, దిస్ ఈజ్ బైబిల్, ది బైబిల్ అంతే. నీకేమైనా రిఫరెన్స్ కావాలా, కోట్ కావాలా, ఎక్కడుందండి ఆ రూల్ అని కావాలా, బైబిలే. ఇక మరేది ఆధారం కానే కాదు, ఇది దేవుని మాట, దేవుడు పలికించిన మాట, లిఖించిన మాట. పిడరగత కొన్ని దినాలుగా కొడ మీద ప్రసంగాన్ని, మా ప్రియ ప్రభువు చేసిన ప్రసంగాన్ని మనం కూడా అప్రసంగంగా వింటూ ఉంటున్నాం, ధ్యానం చేస్తూ ఉంటున్నాం, ఆకలింపు చేసుకుంటున్నాం, అందులో ఉంటున్న సత్యాలు నేర్చుకుంటూ ఉంటున్నాం. ఇది నాన్న మరికొన్ని మాటలు విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి, ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనములనైనా కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. తొలి ప్రసంగంలోనైనా తేటగా తెలియచేస్తూ ఉంటున్నాడు, ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని యొద్ద నుండి ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి. ఆకాశం గతించిపోతుందేమో కానీ, భూమి గతించిపోతుందేమో కానీ, దేవుని మాటలో ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోదట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. ఈ ధర్మశాస్త్ర గ్రంథం కొన్న విశిష్టత అది ప్రియులారా, దేవుని వాక్యానికి నివిస్తున్న ప్రాధాన్యత ఏమిటి, దేవుని వాక్యానికి నివిస్తుంటున్న విలువ ఏమిటి, దేవుని మాటకు ఎంతవరకు నువ్వు లోబడుతున్నావు, దేవుని మాటలు వినటానికి ఎంతవరకు నీవు ఇష్టపడుతున్నావు. ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోవచ్చేమో, కానీ దేవుని మాట పొల్లు కూడా పోదట. కొన్నిసార్లు పొల్లులు తీసేస్తుంటాం, సున్నాలు తీసేస్తుంటాం. దేవుని మాటలు ఎంత సూటిగా స్పష్టంగా ఉంటాయో చూడండి పిల్లలారా. అందుకే బైబిల్ చదవండి, నిబ్బరము కలిగి ధైర్యముగా నిండుము, దేవుని మాట నీ పట్ల నెరవేరుతుంది అంతే. ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు, ఆయన పిరికితనం గల ఆత్మనీయలేదు మనకి. ఏ తెగులుని గుడారం సమీపించదు అన్నాడు, అపాయముని ఎందుకు రాదు అన్నాడు. దేవుని వాగ్దానాలు చేత పట్టుకోండి ప్రియులారా. అదిగో 1000 మంది కూలినా, 10,000 మంది కూలినా అపాయముని ఎంతకు రాదు. కాదంటారా, నీ పట్ల ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చటం లేదంటారా. దేవుని మాట చేతపుచ్చుకోండి. రక్షింపబడిన ప్రతి బిడ్డ ధైర్యంగా సింహముల వలె కదా, సింహము వలె ధైర్యంగా అనందరు విశ్వాసము. మన విశ్వాసానికి కర్త ఆయనే, ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి. మనం నడవటం కాదు ప్రియులారా, పరిగెత్తాలి. బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. ఒక పొల్లైనా తప్పిపోదు, సున్నైనా తప్పిపోదు. కాబట్టి
ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక్కదానినను మీరి మనుషులకు లాగున చే బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడగును. అయితే వాడిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్ర నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను. మన ప్రియ ప్రభు చేసిన తొలి ప్రసంగంలోనే ఎన్ని అద్భుతమైన సత్యాలు ఆయన బోధించాడో చూడండి ప్రియులారా. నువ్వు బోధకుడు, ఇదిగో ఈ రకంగా మేము బోధిస్తూ ఉంటున్నాం, చెప్పే నీవే ఆచరించకపోతే నీవు అత్యంత అల్పుడవు. బోధిస్తున్న నీవు ఆచరించు, నీకు కాదులేండి బోధ మాకు. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు అంటాడు పేతురు. మో బోధించాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అబ్బో నా ప్రసంగం వీలేదండి అంటారు, కానీ ప్రసంగించే వారి కఠినమైన తీర్పు అట. బోధకులుగా ఉంటున్న ప్రతి వ్యక్తికి దేవుడు సూచిస్తూ ఉంటున్నది, నీవు ఆచరించి బోధించు. ఇక్కడ చూడండి, అల్పమైన దానిని కూడా చిన్నది అన్ని ఆచరించాడు, ఒక దాంట్లో తప్పిపోయాడు. నో 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 నో, దేవుడు వదిలిపెట్టట్లేదు. 100% కావాలి ఆయనకి. 99.99% కూడా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. పౌలు అంటాడు, ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమో ఆచరించకపోతే, అందుకని నా శరీరాన్ని అలగొట్టుకుంటున్నాను అంటాడు. ఈ దిన ప్రసంగం లేక ఈ ప్రసంగం మీకు కాదు ప్రిలారా, మాకు. ఇదిగో ఈ స్టేజ్ల మీద నిలబడతామే మాకు. ప్రతి ఒక్కళ్ళకి అబ్బో దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. బోధకులకు కఠినమైన తీర్పట. జాగ్రత్తగా ఉండాలి బోధించేవారు. దేవుని ప్రసంగం ఎంత చక్కగా ఉందో చూడండి. 21 నుంచి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగును అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పే మాటేనండి. అన్ని అమెండ్మెంట్స్ ప్రియులారా, మన ప్రియ ప్రభు తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అబ్బో నరహత్య అంటే నీవేదో కత్తి తీసుకురాలి హత్య చేయక్కర్లా. సహోదరుని మీద కోపపడు ప్రతివాడు, హీఈస్ లయబుల్, హీఈస్ అకౌంటబుల్ విమర్శకులో నగును. సహోదరుని చూచి వ్యర్థుడా. ఓ కొన్నిసార్లు మనం చాలా ఈజీగా నేస్తాం, ఆ పనికి మాలాడండి. ద్రోహి అనంటే అజాగ్రత్త. ఒకవేళ నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తూ ఉంటే నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు జ్ఞాపకానికి వస్తే ఇమీడియట్గా బలిపీఠం దగ్గర అర్పణను అక్కడ ఆపేసి ఇమీడియట్గా వెళ్ళి ఆ ఏం చేయాలట, సమాధాన పడాలటబ్బా. చాలా కష్టమండి, దేవుని బోధ ఆచరించడం అంత ఈజీ కానే కాదు. ఒప్పుకుంటాం అసలు మనం అంత ఈజీ అంటారా? బ్రదర్ క్షమించండి బ్రదర్, ఆ రోజు ఏదో పొరపాటున అనేశాను బ్రదర్, అప్పటి నుంచి నాకు మనసు అస్సలు ఒప్పట్లేదు బ్రదర్, ఏదో అదే గిలిగా ఉంది బ్రదర్, నన్ను క్షమించండి, రేపు ఆరాధనకి వెళ్ళాలి, లేదా ఆరాధన మీటింగ్లో నుంచే వచ్చేసాను బ్రదర్, నాకు చేయబుద్ధి కావట్లేదు. బలిపీఠం మీద అర్పణ అర్పించడానికి అదిగో దేవుని వాక్యం గుర్తొచ్చింది బ్రదర్, మనం చేయగలం ఆ రీతిలో. తొలి ప్రసంగంలోనే ప్రియ ప్రభువు నేర్పిన అద్భుతమైన మాట, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లారా. 27 నుంచి, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, విన్నాం కదా, నేను మీతో చెప్పే మాట వినండి. ప్రభు అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఉంది ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అబ్బా ఇట్స్ అన్ డైజెస్టబుల్ వర్డ్ ప్రిలారా. మన దృష్టిలో వ్యభిచారం అబ్బో
ఆ శరీరంతో చేస్తేనే అంటున్నా అది ప్రభువు అంటున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయముల ఆమెతో ఎంత కఠినమైన మాట చూడండి ఈ రకంగా ఆలోచన చేస్తే మన బ్రతుకుల్లో ఎన్నిసార్లు ఇటువంటి కార్యం చేస్తుంటా ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎన్నిసార్లు అబ్బో ఎన్నిసార్లు పరిశుద్ధ జీవితం అంటే ఆ శమాషి జీవితం కాదు పిల్లారు మన ఇష్టానుసారంగా చాలా సార్లు మనం బ్రతుకుతూ ఉన్నాం కానీ అలా బ్రతకటానికి వీలు నీ కుడికన్న అభ్యంతర పరిస్థితే తీసి పారేయి నీ దేహమంతా నరకంలో పడకుండా అవయవాల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా కుడి చేయి అభ్యంతర పరిస్థితే పారవే దేహమంతా పడకుండా ప్రయోజనం కాదు తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడినది కదా నేను మీతో చెప్పునది ఏమనగా వ్యభిచార కారణమని బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెను వ్యభిచారిణిగా చేర్చున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు కఠినమైన మాటలు పిల్ల చాలా కఠినమైన మాట దేవుని ప్రసంగం ఎంత స్పష్టంగా ఉంటున్నాయో చూడండి క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ అన్ ఈజీ గోయింగ్ లైఫ్ పర్లేదులే అనుకునే జీవితం ఖరే కాదు పిల్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ మధ్య కాలంలో ఇటువంటివి విపరీతంగా వింటున్నాం మనం అబ్బో చాలా కష్టం అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు కుడికన్న అభ్యంతర పరుస్తుందా తీసేయి ఇక చేయి అభ్యంతరపరుస్తుందా తీసివేయి కొన్నిసార్లు మన దైనందిన జీవితంలో మన బ్రతుకుల్లో కొన్నిటిని కట్ చేయాలి పిల్లలు ఆ ఏరియాస్ మనం వెళ్ళకూడదంటే యోసేపు గొప్ప పాఠం ఇక మరొక క్షణం అక్కడ ఉన్నాడు అంటే ఇరుక్కుపోతాడు హారిపోయాడు ఇమీడియట్గా కొన్ని మెసేజెస్ను డిలీట్ చేయాలి కొన్ని కాంటాక్ట్స్ని డిలీట్ చేయాలి కొన్ని ఏరియాస్ అసలు వెళ్ళకూడదు అంతే కొన్ని వెబ్సైట్స్ని విజిట్ చేయకూడదు అంతే దే ఆర్ నాట్ యువర్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ అంతే ఏమండి సినిమా హాల్ ముందు నిలబడి నేను సినిమా చూడకపోయినా నింద మోయాల్సి వస్తుంది అంతే నీ కుడి కన్ను అభ్యంతర పరిస్థితి తీసేయి పక్కకు పడేసేయి నష్టం నష్టమే భరించు కొన్నిసార్లు ఆ ఉద్యోగాలు కూడా మానివేయాలంతే ఆత్మీయ జీవితానికి అడ్డొస్తూ ఉంటే నీకు నీ దేవునికి మధ్య ఉన్న బంధాన్ని చెడగొడుతూ ఉంటే వాటిని ఇంకా పోషించాల్సిన అవసరం లేనే లేదు పిల్లలారా ఆ ఫలాని వ్యక్తితో కట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే అంతే అయ్యో పాపం చాలా మంచాడండి అమ్మాయి చాలా మంచిదండి దీస్ ఆర్ ద ఏరియాస్ ప్రత్యేకంగా యవనస్తులు ఈ మాటలు వింటూ ఉంటే సరిదిద్దుకోండి మీ జీవితాలు సరిచేసుకోండి మీ బ్రతుకులు దేవుని బిడ్డగా ఉంటున్న నీవు పరిశుద్ధురాలివి పరిశుద్ధుడవు నీవు అపవాదం నిన్ను పాడు చేయటానికి వాడు పన్నుతున్న పన్నాగం అన్నది నీ విరగాలి ఒక్కసారి నీ పరిశుద్ధత పాడైపోయింది అంటే ఇక మరలా ఎప్పటికీ తిరిగి రాదన్న సత్యం ముందుగానే నివెరగాలి సంసోను బలవంతుడు అబో నథింగ్ దలీలా ప్రేమించింది బలాన్ని కనుక్కుంది పతనం చేసింది బైబిల్లో ఎన్నో ఉన్నాయి పిల్లలారా
దుష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించి పెట్టాడు. ఇంకా ఊబిలో ఉన్నావేమో బయటికి రా. దేవుడు చెబుతున్న మాటలు యేసుక్రీస్తు ప్రభు ప్రసంగమే ఇది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడట. ఎంత భయంకరం చూడండి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన చూపు ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది. సరి చేసుకుందాం, తలలు వంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినం యేసు క్రీస్తు ప్రభు చేసిన తొలి ప్రసంగంలో మరికొన్ని మాటలు మీరు మాకు నేర్పించారు, బోధించారు. ఆకాశం భూమి గతించిన మీ మాటలు గతించం. నరహత్య అవును, అదిగో కాని మాట సహోదరుని మీద పలికితే నరహత్యతో సమానం, సమాధాన పడమని అయ్యా మీరు బోధించిన మాట అవును తండ్రి. మా చూపుల ద్వారా, మా ఆలోచనల ద్వారా అనేక సార్లు తండ్రి వ్యభిచారం చేసిన వారి మా తండ్రి ప్రభా జాబితాలోకి తండ్రి ప్రభా వెళ్ళిపోతూ ఉంటారు. అవును అభ్యంతరకరంగా ఉన్నవి కట్ చేయటానికి తండ్రి మేము సిద్ధపడటానికి సహాయం చేయండి. ఇదిగో ఎంతమంది అయితే టీవీ ముందు కూర్చున్నారో ప్రభా వారందరినీ బలపరచండి, కుటుంబాలని బలపరచండి అయ్యా తండ్రి. కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారయ్యా, ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. కొన్ని కుటుంబాలలో ప్రభు మరి తండ్రి కలతలు లేమి తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి పరిచర్యకు సహాయం చేస్తూ ఉంటుంది. పార్ట్నర్స్గా జాయిన్ అయిన ప్రతి ప్రియుడిని తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ చేతుల్లో ఎత్తి పట్టుకుంటున్నా, ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు స్కూల్స్ తెరవాలని తండ్రి, అలాగే తండ్రి ప్రభు కొన్ని తండ్రి ప్రభు అన్లాక్ తండ్రి ప్రభు ప్రక్రియ ద్వారా అయ్యా తండ్రి కొన్ని ఎగ్జామ్స్ రాయటం ఇటన్నిటి జరుగుతూ ఉంటుండగా ఇదిగో మా ప్రియులను మీరు ప్రత్యేకంగా కాపాడండి అయ్యా తండ్రి. ఈ కరోనా బారిన పడకుండా ప్రియులను సంరక్షించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. వారి చర్యను కూడా అంతకంతకు బలపరచమని మరొకసారి ఇదిగో తండ్రి కూర్చున్న ప్రతి బిడ్డను 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా తండ్రి ఫలవర్తమైన జీవితాలుగా తండ్రి మీరే వర్ధిల్ల చేయమని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.